అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు మాలట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో చిన్న వ్యాపారులు మరియు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు అవేంటో ఒకసారి చూద్దాం రైల్వే ప్లాట్ఫామ్ టికెట్స్ వెయిటింగ్ రూమ్లు లాకర్ రూములు బ్యాటరీతో పనిచేసే సేవలు మరియు ఇంట్రా రైల్వే సేవలపై జిఎస్టి రద్దు చేశారు అదేవిధంగా పాల డబ్బాలు పెట్టెలపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించారు సోలార్ కుక్కర్లపై జిఎస్ స్టి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించేశారు ఇక విద్యా సంస్థలతో అనుబంధం లేని హాస్టళ్ళకైతే జిఎస్టి నుంచి మినహాయింపుగా ఉంది అయితే విద్యా సంస్థలతో అనుబంధం లేని హాస్టళ్లకైతే జిఎస్టి నుంచి మినహాయింపు ఉంది ఇక తర్వాత జిఎస్టి సెక్షన్ డెబ్బై మూడు కింద డిమాండ్ నోటీస్ జారీ చేయబడింది ఇది మార్చిలో పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపును అందిస్తుంది ట్రిబ్యునల్ మరియు కోర్టుకు వెళ్లే లావాదేవీల సమయం కూడా పొడిగించేశారు ఇక పెనాల్టీస్ పై వడ్డీని తొలగించే ప్రతిపాదనలు చర్చించబడ్డాయి పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం చేయడానికి సి జిఎస్టి చట్టంలో అనేక సవరణలు అయితే ప్రతిపాదించబడ్డాయి ఈ నిర్ణయాలు చిన్న వ్యాపారులపై ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించడానికి మరియు మొత్తం పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఓ భాగంగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళు